ముదిమానవల సంతానమైతే, ఈ బారసాల నాలుగో తరం వారిదైతే, శుభకార్యం పూర్తయిన తర్వాత మనుమడు మనుమని భార్య ఈ ఇద్దరు దంపతులు తాతకు నానమ్మకు పాదపూజ చేసి వారికి నూతన వస్త్రాలు పెట్టాలి. ఆ వస్త్రములు కట్టుకుని ఆ దంపతులు ముదిమనవనికి బంగారు ఉగ్గు గిన్నెతో పాలు తాగించాలి. పుట్టిన బాబుతో తోటకూర గింజలు అతని చేతిలో ఉంచి మట్టిలో చల్లించాలి. ఆ మట్టిని ఇంటికి తీసుకెళ్లి కుంపటిలో వేస్తే తోటకూరొస్తుంది. ముదిమనవని ఎత్తుకుని వృద్ధ దంపతులు మూడు గుమ్మాలు దాటాలి. తోటకూర మొక్కలు మొలిచి ఆకులొచ్చిన తర్వాత దానిని వండి ముదిమనవని చేతిమీదుగా పళ్లెల్లో పెట్టించుకుని తినాలి. నానమ్మ తాతయ్య ఇద్దరూ ఉన్నా వీరిలో ఏ ఒక్కరు ఉన్నా కూడా ఈ శుభకార్యం వేడుక జరుపుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు సంప్రదాయ వీడియోలను చూడాలనుకుంటే మా తెలుగు ట్రెడిషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.